హలో ఎవ్రీవన్, నేను మీ అక్షితాని. వెల్కమ్ టు అమ్మతో అక్షిత. మమ్మీ చేసే మంచి వీడియోస్ చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గర దాకా వస్తాయి. హలో ఎవ్రీవన్, ఈరోజైతే ఒక యమ్మీ డిలీషియస్ క్రిస్పీ దోశతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది అలాంటి ఇలాంటి దోశ కాదండి, బ్రెడ్ తోటి ప్రిపేర్ చేసుకుంటాము. చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా, ఒక 10 to 15 మినిట్స్లో మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? చూడండి, ఇక్కడ నేను ఒక బౌల్, మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోపల బ్రెడ్ అండి, ఇది మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకుంటున్నాను. మనకి ఇది ఫ్రెష్ బ్రెడ్డే తీసుకోవాలని అవసరం లేదండి. మనకి ఒక 3-4 డేస్ బ్రెడ్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, దాంతో కూడా ఇది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. 3-4 డేస్ బ్రెడ్ అయితే మనకి మామూలుగా పాలలోకి ఛాయ్లోకి అస్సలు టేస్ట్ ఉండదు కదా. ఈ విధంగా చేసుకోండి, అప్పుడు ఈ విధంగా మిగిలిన బ్రెడ్ మనకి ఈ దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను అన్నిటినీ ముక్కలుగా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మీకు క్వాంటిటీని బట్టి బ్రెడ్ని యూజ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు బియ్యం పిండి అండి, బియ్యం పిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పెరుగు అండి. నేను ఇక్కడ పుల్లటి పెరుగుని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కమ్మటి పెరుగు ఉంటే మాత్రం ఒక 1/2 కప్పు వేసుకోండి. పుల్లటిగా ఉంటే ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని ఈ బ్రెడ్ రవ్వ మనం వేసుకున్న ఉప్పు కానీ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 10 to 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తే మనకి ఈ రవ్వ కానీ అంతా మొత్తము మెత్తగా నానిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ ఈ 10 మినిట్స్ లోపల నేను ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నానండి. దోశకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా ఆలు కర్రీ అయితే. సో ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసుకుని దాని లోపల పోపుకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఒక స్పూను శనగపప్పు, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు అండి, ఇది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ పోపు మొత్తం మనకి మంచిగా వేగాలండి. చూడండి, ఇక్కడ పోపు అనేది వేగిపోయింది. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పోపు మంచిగా ఈవెన్గా వేగుతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేస్తున్నానండి. చూడండి, ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇది మీరు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము మిర్చి పౌడర్ ఏది యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోటే దీన్ని మనము స్పైసీ మొత్తం పచ్చిమిర్చి అండి. ఇది మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న కప్పు ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఇది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ లోపల మనకి ఇది ఆనియన్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి వేసుకున్న పోపు ఆనియన్ అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఆలు అండి, ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు ఆలుల్ని కట్ చేసి పెట్టుకున్నాను, ఉడకపెట్టి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్మాష్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫస్టే ఆలుని స్మాష్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోపులో వేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం స్మాష్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈవెన్గా మొత్తం పోపు అంతా ఆలుకు పట్టిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఈవెన్గా ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి దోశలోకి అయితే ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది. పల్లీల చట్నీ కానీ ఆలు కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మొత్తము మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. సో సింపుల్గా మనకి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి, ఇది ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంత లోపల మన బ్రెడ్ మిశ్రమం ఉంది కదా, అది కూడా మంచిగా నానిపోయిందండి. చూద్దాం మన బ్రెడ్ మిశ్రమం ఏ విధంగా ఉందో. చూడండి, ఇది మొత్తం మంచిగా నానిపోయింది. చూసారా, మనకి ఇది ముద్దలాగా అయిపోయింది. చూసారా, ఈ విధంగా కావాలి. మనకు ఒక 10 మినిట్స్ లోపల ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఫైన్గా మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకొని రావాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇంత సింపుల్గా మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూడండి, మొత్తము బ్రెడ్ మిశ్రమం మొత్తం మనకి దోశ బ్యాటర్గా పట్టేసుకున్నాను.
కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి. మనకి దోశ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అదే విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం తవాని హీట్ చేసుకుందాము. పాన్ పెట్టేసుకొని హీట్ చేసుకొని కొంచెం వాటర్ని ఈ విధంగా వేసేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకుంటే ఏమవుతుందంటే, పెనం బాగా హీట్ ఉంటే కొంచెము హీట్ అనేది తగ్గిపోయి మనకి దోశ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను దోశ వేసుకుంటున్నాను. చూసారా, మనకి మామూలుగా దోశ ఏ విధంగా వేసుకుంటామో అంతే ఈజీగా వచ్చేస్తుంది కదా. బ్రెడ్ దోశ చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోపల కొంచెము ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బటరు ఘీ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము దోశను తీసేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే మనకి బ్రెడ్ దోశ అనేది చాలా సింపుల్ వేలో ప్రిపేర్ అయిపోతుందండి. ఇది మన మామూలు దోశ కంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ఇదినైతే నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకో దోశను కూడా వేసి చూపిస్తాను. చూసారా, మళ్ళీ కొంచెము వాటర్ వేసేసుకొని ఈ విధంగా తుడిచేసుకోండి. అప్పుడే మనకి దోశ ప్యాన్ అనేది కొంచెం హీట్ తగ్గి మనకి దోశ బ్యాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి దోశ అనేది మంచిగా నీట్గా వస్తుందండి. చూడండి, మనకి కొంచెం ప్యాన్ హీట్ అయినా మనకి పిండి అనేది ఈ విధంగా అతుక్కపోతుంది. చూసారా, ఒక దగ్గర అతుక్కపోయింది, ఆ విధంగా అతుక్కపోతుంది. సో ఈ విధంగా కొంచెము ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను ఈ దోశని కోన్ షేప్ లాగా చుట్టేస్తున్నాను. మనకి హోటల్లో కోన్ షేప్ లాగా చుట్టుతారు కదా, ఆ విధంగా చుడుతున్నాను. ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటే మనకి కోన్ షేప్లో కూడా దోశ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పిల్లలకి కోన్ షేప్లో పెట్టేసి ఈజీగా సంతోషంగా హ్యాపీగా తింటారు కదా. సో ఎంతో సింపుల్గా మనకి బ్రెడ్ దోశ అనేది రెడీ అయిపోయింది కదా. చూసారా, కోన్గా చుట్టేశాను. ఇదని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా యమ్మీగా ఇన్స్టెంట్గా అయ్యే క్రిస్పీ క్రిస్పీగా ఉండే దోశ అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారా, మనకి దోశ అనేది ఎంత క్రిస్పీగా ఉందో మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా. సో ఇంత సింపుల్ దోశ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.